మోషేకి సహాయకరుడుగా ఎవరు ఇవ్వబడ్డారు? అహరోను ఓడిపోలేదా? మోషేకి వ్యతిరేకం అవ్వలేదా? ఎవరి ద్వారా ఇవ్వబడ్డాడు? దేవుని ద్వారానే ఇవ్వబడ్డాడు. మళ్ళీ ఆయన బయట ఆయన ఏమి కాదు, ఏమవుతాడు? సహోదరుడు, బ్రదర్. అలా ఎవరు మనకు భౌతికంగా సహాయంగా ఉంటారు అని మనం అనుకున్నా, దే విల్ ఫెయిల్ యూ. సో బెటర్ నాట్ ట్రస్ట్ దట్ వే. ట్రస్ట్ ద వన్ హూమ్ యూ రిసీవ్, హూ విల్ నెవర్ ఫెయిల్ యూ. హీ ఈస్ హోలీ స్పిరిట్ గాడ్. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆయన ఎప్పటికీ ఓడిపోడు, మడిమ తిప్పడు, మాట మార్చడు. ఆయనే మనకు సహాయకుడిగా ఇవ్వబడినవాడు. యేసుక్రీస్తు జీవితంలో భౌతికంగా ఇవన్నీ జరిగాయి కదా, ఆయన చుట్టూ ఉన్న విడిచిపెట్టడము, ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పటము, ఇంకా ఆయన పలికిన సత్యమును కూడా చివరికి ఇద్దరు వచ్చి పలికి, ఇదిగో 3 దినాలలో మందిరాన్ని పడగొట్టి కడతానంటున్నాడు. అదొక నేరముగా, అంటే ఆయన పలికిన సత్యమే, ఆయన పలికింది సత్యమే, కానీ ఆ సత్యము వారికి అర్థం కాక దానిని నేరముగా కూడా మోపి ఉన్నారు. అంటే అబద్ధ సాక్ష్యములు ఆయన మీద పలికి ఉన్నారు. ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి మనుషుల వల్ల. దే కెన్ డూ దట్, అన్నీ చేయగలుగుతారు. కానీ ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, ఇవి మనుషులు కామన్గా చేస్తారు, ఇవే జరుగుతాయి మనుషుల ద్వారా. ఇది తెలియ, నువ్వు ఇలా చేస్తావని నాకు తెలియదు, నువ్వు ఇట్లా అయిపోతావని నాకు తెలియదు, నువ్వు ఇలా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతావని తెలియదు. తెలియకుండా ఎంతకాలం ఉంటా? యు నీడ్ టు నో, బికాజ్ ఇట్ కేమ్ టు జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుకి అది ఎదురైంది. అంటే నువ్వు కూడా నీ మైండ్ ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? మై గాడ్ వెంట్ త్రూ దిస్ సిచ్యువేషన్, సో ఐ విల్ ఆల్సో ఫేస్ ఇట్. యు హ్యావ్ టు కీప్ ఇట్. బట్ యునో, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నువ్వు ఒక ఆత్మచేత నడపబడుతున్న వాడవుగా, ఒక సహాయకరముగాను, ఆత్మచేత నడపబడుతున్న ఆదరణగాను, ఆత్మచేత నడపబడుతున్న ఒక ప్రేమగాను నువ్వే ఉండేటట్లుగా ఉండాలి. ఎందుకంటే నీలో సహాయకుడైనటువంటి పరిశుద్ధాత్ముడు ఉంటాడుగా. అంటే భౌతికంగా డోంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్, ఫిజికల్గా నువ్వు దేని మీద ఆధారపడద్దు, కానీ సమస్తమును ప్రొవైడ్ చేసే పరిశుద్ధాత్మ మీద ఆయన నీకు హెల్పర్గా ఇవ్వబడ్డాడు. ఆయన మీద నువ్వు ఆధారపడాలని ప్రభు పేరు తెలియజేస్తుంది. ఎందుకంటే యేసు క్రీస్తునే ఆ విధంగా అనుభవించి ఉన్నాడు. మనకు కూడా ఇలాంటి శ్రమలే కలుగుతున్నప్పుడు మనము మన మైండ్లో ఒక ఆయుధము వలె ఈ క్రీస్తుకు కలిగిన సంఘటనలు మన మనసులో పెట్టుకోవాలి. ఆమెన్.